ఎందరో మహానీల త్యాగఫలం స్వాతంత్ర భారతం వారి త్యాగాలను స్మరించుకుంటూ నేడు అనంతపురం జిల్లా హిందూపురం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బస్ స్టాండ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు। వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు। अंदर की 74వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరికీ తెలుసు 74వ సంవత్సర క్రితం ఆనాటి అమరవీరుల త్యాగమే ఈ రోజు మనం ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం। ఆ అమరవీరుల జ్ఞాపకార్థం ఈ రోజు వాళ్ళకి నివాళులర్పిస్తూ ఈ జెండా పతాకాన్ని ఎగిరేసాం। అదేవిధంగా ఆ రోజు వాళ్ళు వాళ్ళ బాధ్యతగా మనకి ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని ఇచ్చారు। అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనమందరం కూడా కరోనాతో బాధపడుతున్నాం। నిన్న కూడా మన ప్రభుత్వం కూడా చెప్పారన్నమాట, కరోనా నుంచి కోలుకున్న బాధితులందరూ కూడా ప్లాస్మా దానాన్ని చేసి ఈ కరోనా నుండి బాధపడుతున్న పేషెంట్స్కి ఆదుకోవాలని చెప్పేసి మన గవర్నమెంట్ ప్రభుత్వం కూడా సూచించింది। అదే దాన్ని మన సామాజిక బాధ్యతగా దీన్ని నెరవేర్చి మన దేశాన్ని మనం రక్షించుకుందామని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం।